అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఇప్పుడు రాజకీయాలు రంచుగా మారుతున్నాయి. సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయచోటి టికెట్ మైనారిటీకే వస్తుందా, లేక పాతకాపు శ్రీకాంత్ రెడ్డికే మరోసారి అవకాశం ఇస్తారా అన్న చర్చ జరుగుతుంటే, తెలుగుదేశంలో మాత్రం నలుగురు టికెట్ ఆశిస్తున్నారు. దీంతో అధినేత నలుగురిలో సైకిల్ స్పీడ్ పెంచే నాయకుడికే లైసెన్స్ ఇవ్వడానికి డిసైడ్ అయ్యారట. ఇంతకీ ఎవరా నేత, ఏంటా కథ? రాయచోటిలో రసవత్తర రాజకీయం, గడికోటను గద్దెదింపే టీడీపీ లీడర్ ఎవరు, అన్నమయ్య జిల్లా కేంద్రంలో సైకిల్ ని పరుగులు పెట్టించే నాయకుడెవరు, సింగిల్ టికెట్, నలుగురు స్ట్రాంగ్ లీడర్స్, టికెట్ ఫైట్ లో అధినేత అనుగ్రహం ఎవరికి, రాయచోటి సైకిల్ టికెట్ డిసైడ్ అయిందా, ఆశావాహులు వడపోతలో చివరకు ఏం తేలింది, టికెట్ ఒక్కరికే, మరి మిగతా ముగ్గురు పరిస్థితి ఏంటి, తెలుగుదేశం అధినేత అన్ని సెట్ చేసేశారా, టికెట్ అనౌన్స్మెంట్ కి సర్వం సిద్ధమా? కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటైంది. ఇక్కడ ప్రస్తుతం వైసీపీ నుంచి గడికోట శ్రీకాంత్ రెడ్డి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డి విజయానికి కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డితో పాటు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ఇప్పుడు సైకిల్ పార్టీలో ఉన్నారు. రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆర్ రమేష్ రెడ్డితో పాటు వీరి ఇరువురూ టికెట్ రేస్ లో ఉండగా, మరోవైపు సుఖవాసి కుటుంబం కూడా రాయచోటి సైకిల్ టికెట్ ఆశిస్తోంది. దీంతో మొత్తం నలుగురు ఆశావహుల్లో సైకిల్ తొక్కేది ఎవరా అన్న చర్చ నియోజకవర్గంలో ఊపందుకుంది. వైసీపీ అధికారంలోకి వచ్చే నాటికి రాయచోటి వైసీపీలో నెంబర్ 2గా ఉన్న మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి అలియాస్ రాముడు వైసీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ పార్టీకి గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కారు. రాముడి నిర్ణయంపై నియోజకవర్గం వ్యాప్తంగా చర్చ జరిగింది. అధినేత వద్ద పలుకుబడి ఉన్న రాముడు అధికారం అనుభవించకుండా ఇలా ప్రతిపక్షంలోకి వెళ్లటం ఏంటా అని ఆయన అనుచరులు కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అయినా రాముడు ప్రతిపక్షంలో చేరేశారు. ఇక సహజంగానే రాముడిని ఇబ్బంది పెట్టడానికి అధికార వైసీపీ ఎన్నో కేసులు పెట్టింది, భయపెట్టాలని చూసింది. అయితే కేసులకు భయపడని రాముడు నియోజకవర్గంలో తిరగటం ఆపలేదు సరికదా, మరింత దూకుడుగా ముందుకెళ్లారు. దీంతో రాముడి అనుచరులతో పాటు తెలుగు తమ్ముళ్లు కూడా రాముడి పోరాట పటిమ నచ్చి ఆయనతోనే కలిసి నడిచారు. ఇప్పుడిదే రాముడికి తెలుగుదేశం అధినేత వద్ద మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇక టీడీపీ రాయచోటి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ రమేష్ రెడ్డి తెలుగుదేశంలో తప్ప ఏనాడు ఇతర పార్టీల వైపు వెళ్లలేదు. మరోవైపు సుగవాసి కుటుంబం ప్రస్తుతం టీడీపీలోనే ఉంది. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, సుగవాసి ప్రసాద్ బాబు తో పాటు ఇప్పుడు సైకిల్ ఎక్కిన మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి కూడా టికెట్ ఆశావాహుల జాబితాలో ఉన్నారు. దీంతో అధినేత చంద్రబాబు ఈ సమస్యకు చెక్ పెట్టాలని భావించారు. సొంత సర్వేలు, పార్టీ కేడర్తో సమీక్షల అనంతరం టికెట్ రాముడికే ఇవ్వాలని దాదాపు డిసైడ్ అయినట్లు తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. టికెట్ రాముడికి ఇచ్చి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ రమేష్ రెడ్డికి రాష్ట్ర స్థాయి పదవితో పాటు పార్టీలో తగిన గౌరవం ఉండేలా పార్టీ పదవి ఇవ్వాలని అధినేత భావిస్తున్నారట. సుగవాసి కుటుంబం నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం ను రాజంపేట పార్లమెంటు కు పోటీ చేయిస్తే ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా నడుస్తోందంట అధిష్టానం వద్ద. ద్వారకానాథ్ రెడ్డి ఇప్పుడే పార్టీలో చేరాడు కాబట్టి ఆయనకు తగ్గ ప్రాధాన్యత ఆయనకు ఇవ్వచ్చన్న ప్రచారం కూడా నడుస్తోంది. రాముడికి టికెట్ ఇస్తే మిగతా లీడర్ల నుంచి వ్యతిరేకత పెద్దగా ఉండకపోవచ్చునని అధిష్టానం భావిస్తోందట.
తెలుగువాసి బాలసుబ్రహ్మణ్యం రాముడు కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారిద్దరూ తాజాగా రాజకీయ పరిణామాలపై ఈ మధ్య ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు కూడా. ఇక ద్వారకానాథ్ రెడ్డితో కూడా రాముడికి మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇక రాముడిదే టికెట్ అన్న వాదనకు బలం చేకూరుతోంది. రమేష్ రెడ్డిని అధిష్టానం పిలిచి ఒప్పిస్తే కనుక ఆయన కూడా పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించే నాయకుడు కాదని అంటున్నారు. ఇలా అన్ని సమీకరణాలకు తోడు దూకుడు రాజకీయం, ముక్కుసూటి మనిషి అన్న పేరు, పిలిస్తే పలుకుతాడు అన్న గుడ్ విల్, అన్ని కలిసి రాముడు అయితేనే రాయచోటిలో గడికోట ఫ్యామిలీని గద్దె దించుతాడన్న భావన నియోజకవర్గ తెలుగు తమ్ముళ్లలో వ్యక్తమవుతోంది. చూడాలి మరి అన్నమయ్య జిల్లా కేంద్రంలో సైకిల్ తొక్కేదెవరో. ఇది ఇవాల్టి బ్యాక్డోర్ పాలిటిక్స్.